కూడా చాలా ఉత్సుకత ఉంటుంది మా రాశి ఎలా ఉంది ఈ సంవత్సరం అంతా మా లైఫ్ ఎలా ఉంటుంది మా జీవితంలో మేము అనుకున్నవి సాధించడానికి మేము ఈ రోజుల్లో మనం ముందరికి వెళ్ళిపోతామా మనకి వివాహం అవుతుందా లేకపోతే వివాహం అయిన వాళ్ళకి సంతానం కలుగుతుందా నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుందా వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు నిర్వహిస్తారా ఇంకా మరిన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారా అందులో లాభాలు బాగా వస్తాయా ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి వ్యక్తిగత అంశాలు వృత్తిగత అంశాలు కూడా ఎలా ఉంటాయి అనేటటువంటి ఉత్సుకత చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఉత్సుకతకి అనుగుణంగానే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరపు రాశి ఫలాలు చెప్పుకోవడానికి మేము ముందరికి వచ్చేసాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏదో ఒక రాశిలో ప్రతి మనిషి జన్మిస్తారు ప్రతి మనిషికి కూడా వారి వారి జన్మ లగ్నాలను అనుసరించి ఎన్నో మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని మనసుని బాధ పెట్టే అంశాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇవి ప్రతి మనిషికి సర్వసాధారణం కేవలం మంచే జరుగుతూ వెళ్ళిపోదు కేవలం కష్టాలే ఉంటూ ఉండవు కష్టాల నుంచి రిలీఫ్ వస్తుంది అలాగే మంచి శుభవార్తలు శుభ పరంపరలు కొనసాగుతున్నప్పుడు కూడా వాటి నుంచి కొంచెం బ్రేక్ కలిగి మనిషికి మానసిక ఉల్లాసం తగ్గి ఏదైనా విషయంలో ఎదురు దెబ్బలు తగిలి మళ్ళీ దాని నుంచి కోలుకొని ఇలాగా మనిషి జీవితంలో ప్రతి సంఘటన కూడా అది ఒక మంచికో ఒక చెడుకో దారితీస్తూ మనిషిని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో జన్మజాతకం అనేది చాలా ప్రధానం జన్మ లగ్న కుండలి మీదనే ప్రతి వ్యక్తి జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అలా ఆధారపడి ఉన్నటువంటి జీవితానికి సహాయ సహకారాలు అందించి ఆ సమయం లేదా ఆ సమయానికి జరగవలసిన సంఘటన జరుగుతుందా జరగదా అనేది ఈ గోచారం ప్రకారంగా లెక్క కడతాం అన్నమాట ఈ గోచారం అందుకు ఉపయోగపడుతుంది అలాగే ఈ గోచారం అనేది గ్రహాల స్థితిగతులు అన్నిటికీ అన్ని కూడా ఆ గ్రహ గమనంలో అవి వెళ్ళిపోతూ ఉంటే ఏ వ్యక్తి అయితే ఏ నిమిషంలో జన్మించి ఉంటాడో ఆ నిమిషానికి స్ఫుటం కలుగుతుంది అనమాట దాన్నే మనము జన్మ కుండలిగా తీసుకుంటాం ఇలా వెళ్ళిపోతున్నటువంటి గ్రహ గతులన్నిటినీ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉంది లేదా ఉగాది నుంచి ఉగాదికి ఎలా ఉంది లేదా మన జన్మ జాతకంలో ఒక దశ మొదలైనప్పుడు ఆ దశ మొదల నుంచి ఆ దశ చివరి వరకు ఎలా ఉంది మళ్ళీ ఆ దశ ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహము జన్మజాతకంతో పాటు గోచారంలో కూడా ఎలా ఉంది ఇలా ఎన్నో అంశాలని పరీక్ష చేయాల్సి ఉంటుంది అలా పరిశీలించి వాటి బలాబలాలు నిర్ణయించిన తరువాత మాత్రమే ఒక వ్యక్తి యొక్క జాతక ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరము అర్ధరాత్రి పన్నెండు గంటలకు మొదలవుతుంది కాబట్టి ఆ పన్నెండు గంటలనే స్ఫుటంగా తీసుకుంటాం తీసుకుని అప్పటి నుంచి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేటటువంటి క్రమంలో పరిశీలన చేసి ఏ రాశి వారికి ఎలా ఉంది అనే దానికి మరలించి దాన్ని ఈ విశేషాలన్నీ చెప్పుకోవడం జరుగుతుంది అనమాట కేవలం ఇప్పుడు చెప్పుకునే విశేషాంశాలని ఖచ్చితంగా మా జీవితంలో అమలైపోతాయి అనేటటువంటి ఒక స్టాంప్ ఎవరు వేసుకోవద్దండి ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని మాత్రమే వాటి వైపుగా ఆలోచించండి అది మంచి అవనివ్వండి చేయడం మంచి అయితే మంచి సంఘటనలు అయినట్టయితే ఆ మంచి సంఘటనలు మరింత ప్రయోజకరంగా ఉండడానికి కృషి చేయండి అవి ఒకవేళ ఇబ్బందికరమైన సంఘటనలు అయితే వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి వాటిని మ్యాక్సిమం తప్పించుకోవడానికి పరిష్కార మార్గాల్ని సూచిస్తాం ఇక్కడ ఆ పరిష్కార మార్గాల్ని చేసుకుని ఆ పరిహారాలను చేసుకుని మేము ఈ జీవితాల్లో కొంత ప్రశాంతతకి తావివ్వండి అని తెలియజేస్తూ మకర రాశి వారికి ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు గల సంవత్సర కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే వీరికి అదృష్టమే అదృష్టం అని చెప్పక తప్పదు ఎలా ఏలినాటి శని జరుగుతోంది కదండి ఏలినాటి శని పైగా ద్వితీయ పాదం నడి సముద్రంలో ఓడలాగా ఉన్నాం మేము మాకు ఇంత మంచి ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది అని ఆశ్చర్యపోతున్నారా ఆశ్చర్యానికి సమాధానమే గురువు గారి యొక్క రాశిలో స్థితి స్థితి అలాగే పదకొండవ స్థానంలో శుక్రకేతువుల యొక్క స్థితి పదకొండవ స్థానంలో కేతువు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు ఎటువంటి సందేహం లేదు చాలా బాగుంటుంది ఇంత మంచి గ్రహస్థితులతో మొదలైనటువంటి జనవరి ఎలా కొనసాగుతోందంటే ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేటప్పటికి గురువు గారి స్థితి ద్వితీయంలోకి వెళ్ళింది అలాగే తృతీయంలో రవి చంద్ర బుధులు చతుర్థంలో శుక్రుడు ఏకాదశంలో కేతువు ఎంత మంచి గ్రహస్థితులకు దారితీస్తోందంటే ఆ ఫలితాలు చెప్పుకోబోతున్నాం ఇప్పుడు మనం గురువుగారు తన యొక్క వక్రం చేత మళ్ళీ ఇక్కడ అతిచారంలోకి వెళ్ళారు ఐదు ఏప్రిల్కి మళ్ళా తన యొక్క వక్రం చేత పదహారు సెప్టెంబర్ వచ్చేటప్పటికి మళ్ళీ రాశిలోకి వచ్చేసారు ఎంత బాగున్నాయి అతిచారంలోకి వెళ్ళినా ద్వితీయంలోకి వెళ్ళారు మళ్ళీ వక్రించి అక్కడ తన యొక్క స్థితి సహజ స్థితి ఏది సహజంగా ముప్పై డిగ్రీల నిడివి కలటువంటి రాశిని ఆయన దాటవలసినటువంటి రాశి ఏది అంటే మళ్ళీ మకర రాశి ఇక్కడ సంవత్సర కాలం ఉండి కదా ఆయన వెళ్ళాలి అతిచారంతో అక్కడికి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోయినా కూడా చాలా మంచి జరుగుతోంది మకర రాశి వారికి మరి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ నీచభంగ రాజయోగంలో ఉంటూ ఉంటూనే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లేదు నవంబర్కి నవంబర్ ఇరవై రెండు ప్రాంతానికి మళ్ళీ తన యొక్క సహజ మార్గంలో రుజు మార్గంలో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు కుంభరాశికి అంటే ద్వితీయంలోకి వెళ్ళిపోయారు అంటే రాశిలో ఉన్న అతిచారంతో ద్వితీయంలో ఉన్న వక్రించి మళ్ళీ రాశికి వచ్చిన తన రుజుమార్గంతో ద్వితీయంలో ఉన్న ఎన్ని రకాల మార్పులు చేసిన గురువు ఇచ్చే ఫలితాలు మటుకు మారవుగాక మారవు మకర రాశి వారికి అత్యద్భుతమైన కాలం అని చెప్పక తప్పదు ఇక్కడ కేతువు గారి స్థితి బాగుంది ఇక్కడ గురువు గారి స్థితి బాగుంది అలాగే ఏప్రిల్ నెల వచ్చేటప్పటికి రవి చంద్ర బుధుని కూడా తృతీయ స్థానంలోకి వచ్చేయడంతో అత్యద్భుతమైన ఫలితాలు అనమాట ఇన్ని గ్రహాల యొక్క ఫలితాలు ఇంత బాగున్నప్పుడు ఎవరికైనా ఏం జరుగుతాయి ఏలినాటి శని యొక్క దోషము ఒక పక్కకి వెళ్ళిపోతుంది అని చెప్పక తప్పదు అంత బాగుందనమాట గురు బలం ఎప్పుడైతే బాగుందో శని గారి యొక్క దుష్టత్వం తగ్గిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నిస్సందేహంగా వీళ్ళకి ఏలినాటి శని బాధ లేదు అని చెప్పక తప్పదు అన్నమాట మరి ఈయన ఎన్ని మంచి లక్షణాలనిస్తున్నారు రాస్యాధిపతి అయినటువంటి శని ఆయన స్థానంలోనే ఉన్న రాస్యాధిపతి ద్వితీయాధిపతి కూడా ఆయన అలాంటి శని గారు ఇక్కడ జన్మ జన్మ రాశిలోనే ఉన్నారు ఆ రాశిలోనే ఉన్నారు కొంతలో కొంత మంచి చేస్తారు అది ఆయనకి స్వస్థానం కాబట్టి పూర్తి వ్యతిరేక ఫలితాలను అయితే ఇవ్వరు కానీ కొన్ని వ్యతిరేక ఫలితాలు అయితే ఉంటాయి అది మటుకు చెప్పక తప్పదనమాట మరి ఇక్కడ గురువు గారు సాక్షాత్తు అక్కడ రాశిలోనే నెలకొని ఉన్నారు ఒక గురువు రాశిలోనే ఉండగా ఇచ్చే ఫలితాలు ఒక లక్ష దోషాలని తీసేస్తుంది అని చెప్తాం లక్ష దోషాలు అంటే మాటలండి ఎన్ని దోషాలవి అన్ని లక్ష దోషాలని తీసేయడం అంటే సామాన్యమైన విషయం కాదు అటువంటి లక్ష విషయాల్ని తీసేసేటటువంటి స్థితిలో ఇక్కడ గురువు గారు ఉన్నారంటే మంచిగా ఆత్మస్థైర్యం పెంచుతున్నారు ఆరోగ్యాన్ని ఇస్తున్నారు బంధుమిత్రులను అందరినీ దగ్గర చేస్తున్నారు సత్సంతానాన్ని ఇస్తున్నారు దైవభక్తిని పెంచుతున్నారు దానాలను చేస్తున్నారు ధర్మ ధర్మాలను చేస్తున్నారు ఆస్తులను ఇస్తున్నారు సంపదలు పెంచుతున్నారు కుటుంబాల్లో ఐకమత్యాన్ని పెంచుతున్నారు ఎన్ని రకాల లాభాలు ఉండాలో అన్ని రకాల లాభాలని ఇచ్చేస్తున్నారు ఇంత గొప్పగా ఇంత స్థితిమంతితనంగా ఉన్నటువంటి గురువు గారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ శుభ పరంపరే కొనసాగుతోంది తప్ప ఎక్కడా కూడా దుష్ట ఫలితాలు ఉన్నాయి ఈ స్థానంలో గురువుగారికి అని చెప్పడానికి లేకుండా ఉన్నాయి ఇంత బాగున్నటువంటి ఈ మకర రాశి వారి యొక్క స్థితిని ఏమని చెప్తామంటే వీళ్ళు నక్క తోక తొక్కారు అదృష్టం అనేది వీళ్ళు తలుపు తట్టింది లేకపోతే ఒక బంగారపు వృష్టి వీళ్ళింట్లో కురిసింది అని చెప్పక తప్పదు అనమాట అంత బాగా ఉన్నటువంటి గ్రహస్థితుల మధ్య ఇతర గ్రహాలు ఎలా ఉన్నాయి అనేది ఏమి చూసుకోని అవసరం లేదండి ఓవరాల్ గా సంవత్సరం అంతా చాలా బాగుంది అనేటటువంటి తృప్తితో ఉత్సాహంతో మీరు ముందకు వెళ్ళిపోవచ్చు అనమాట మరి మకర రాశి వారికి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఎలా ఉందండి అంటే ఆ విద్యార్థులు ఇంకా కొంచెం కష్టపడవలసిన కాలం కొద్ది కాలం కష్టపడండి చాలా మంచి ఫలితాలని పొందుతారు మీరు అని చెప్పచ్చు అలాగే వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎలా ఉన్నారండి వాళ్ళకి చాలా బాగుంది రాజకీయ నాయకులు ఎలా ఉన్నారండి అత్యద్భుతంగా ఉంది రాజకీయ నాయకులకు అసలు తిరుగులేదని చెప్పచ్చు ఈ మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏది పట్టుకున్న బంగారమే వెనక్కి చూడాల్సిన పని లేదనమాట అంత బాగున్నాయి స్థితులు అలాగే ఉద్యోగస్తులు ఎలా ఉన్నారండి ఉద్యోగస్తులకి ము ఉందిలే మంచి కాలం ముందు ముందున అని ఒక కవి చెప్పినట్టుగా వాళ్ళకి ముందున్నదంతా మంచి కాలమే వాళ్ళు ఏమి ఆదుర్ద పడవలసిన అవసరం లేదు కొద్ది కాలం వేచి ఉండండి మంచి ఫలితాలని అందుకుంటారు వీళ్ళు ఎంతకాలం వేచి ఉండాలి ఏప్రిల్ వరకు వేచి ఉంటే చాలు అద్భుతమైనటువంటి యోగాలు వాళ్ళకి అద్భుతాయి అన్నమాట అలాగే చేతి వృత్తులు వారందరికీ ఎలా ఉందండి చాలా బాగుంది ఏమి వెనక్కి తిరిగి చూడక్కర్ల మకర రాశి వారికి అందరికీ చాలా బాగుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మకర రాశి స్త్రీలకు కూడా చాలా బాగుంది అని చెప్పక తప్పదు గురువు గారి యొక్క పూర్ణ అనుగ్రహం వీరి మీద ఉంది కాబట్టి మకర రాశి స్త్రీలు అత్యంత సిరి సంపదలతో ఉంటారు అత్యంత ఉల్లాసంగా ఉంటారు అని చెప్పక తప్పదు వీరు మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ సంవత్సర కాలం అంతా గడపాలి అంటే పైన చెప్పిన పరిహారాలను పాటించండి సంవత్సరం అంతా కూడా నూతనోత్సాహంతో ఉండండి